ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण प्रभु जी, दंडत प्रणाम। हरे कृष्णा, हरे हरे कृष्ण प्रभु जी, हरे कृष्णा माता जी, कृष्ण प्रभु जी, दंडत प्रणाम। दंडवत प्रणाम माता जी, हरे कृष्णा। మనము ఈ రోజు నుంచి 6వ స్కందాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 5 స్కందాలు కంప్లీట్ చేసుకున్నాం. సో 6వ స్కందం వచ్చేసి కొంచెం డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. సో 5వ స్కందం వరకు కూడా మనకి ఇప్పటి వరకు కూడా చూస్తే ఒకటి, రెండు, మూడు, నాలుగు, 5 స్కందాల్లో చూస్తే సృష్టి ఏ విధంగా ఆరంభించబడింది, ఆధ్యాత్మిక లోకం ఎలా ఉంటుంది, ఆ తర్వాత భౌతిక లోకం ఎలా ఉంటుంది, ఈ సృష్టి అంతటిని ఏ విధంగా పోషిస్తున్నాడు, భగవంతుడి యొక్క సృష్టికి సంబంధించినటువంటి విషయాలు చాలా మనం ఇప్పటి వరకు కూడా నేర్చుకున్నాం. అయితే ఈ స్కందం నుంచి భగవంతుడు మనకి ఏ విధంగా తాను ఈ సృష్టిలో, ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి మనల్ని అందరినీ కూడా ఏ విధంగా తాను మనల్ని రక్షిస్తున్నారు అనేటువంటి విషయం మనకి ఈ స్కందం నుంచి అర్థమవుతుంది. ఇక్కడ నుంచి మిగిలినటువంటి అన్ని స్కందాల్లో కూడా, సో అంటే ఈ ప్రత్యేకించి 6వ స్కందంలో ఉన్నటువంటి 19 అధ్యాయాల్లోనూ మనకి భగవంతుడు ఏ విధంగా భక్తుల్ని రక్షిస్తారు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. సో ఈ స్కందంలో కొన్ని ఇంపార్టెంట్, చాలా అట్రాక్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. భక్తులకి సంబంధించినటువంటి కొన్ని కథలు మనకి ఈ స్కందంలో రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ప్రత్యేకించి మొదటిగా అజామిలుడి యొక్క కథ వస్తుంది. సో అజామిలుడు తను ఏ విధంగా భక్తి పదం నుంచి పతనం చెందాడు, పతనం చెందిన తరువాత తిరిగి మళ్ళీ తను ముక్తి మార్గానికి ఏ విధంగా చేరారు అనేటువంటి విషయాన్ని మనకి ఈ యొక్క స్కందంలో మనకి వస్తుంది. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ శ్లోక ఇంపార్టెంట్ అధ్యాయాలు ఇందులో ఉన్నాయి. అజామిలుడు తర్వాత నారదుని యొక్క ఒక గొప్ప తత్వాన్ని, నారదుని యొక్క గొప్ప విశిష్టమైనటువంటి గుణాన్ని మనం చూస్తాం ఇందులో. సో నారదుని ఏ విధంగా అందరినీ భక్తుడిగా మార్చేస్తాడు, నారదుని యొక్క సాంగత్యంలో ఎవరైనా సరే క్షణకాలం పాటు ఉన్నా కానీ వాళ్ళు ఏ విధంగా భక్తులుగా మారిపోతారు అనేటువంటి విషయం మనం ఇక్కడ చూస్తాం. ఎప్పుడైతే ఈయన భక్తులుగా మారుస్తూ పోతూ ఉన్నాడో, దక్షుడికి సంబంధించినటువంటి దక్షుడి యొక్క పుత్రులు ఎన్ని 1000 మంది పుత్రుల్ని ఆయన భక్తులుగా మార్చేసి దక్షుడి సామ్రాజ్యానికి వారసులు లేకుండా చేసేస్తాడు. అందరూ సన్యాసం తీసేసుకుంటారు, అందరూ భగవంతుడి యొక్క భక్తులనే ఉండిపోతారు. సరే, మరి నారదుణ్ణి నిందించలేడు దక్షుడు, ఎందుకంటే నారదుడు పరమ వైష్ణవుడు. సో నారదుణ్ణి నిందించలేక మళ్ళీ ఆయన మళ్ళీ ఇంకొక 1000 మందిని కంటారు దక్షుడు. సో మళ్ళీ ఇంకొక 1000 మందిని కన్నటువంటి దక్షుణ్ణి మళ్ళీ మళ్ళీ ఆ 1000 మందిని కూడా మళ్ళీ భక్తులుగా మార్చేస్తారు. సో ఏం చేయాలో అర్థం కాదు. సో అప్పుడు దక్షుడు నారదుని శపించడం కూడా జరుగుతుంది. సో ఏమని శపించాడు? నారదుడికి దక్షుడికి మధ్య శపించాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏం చేస్తే అది శాపానికి గురి అయ్యారు, ఆ శాపం వల్ల ఈ మనందరికీ కలిగినటువంటి లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేటువంటి విషయం కూడా మనం ఈ అధ్యాయంలో చూస్తాం. ఇంకా దక్ష ప్రజాపతి సంకర్షణ భగవాను దర్శనం చేసుకోవడం కూడా జరుగుతుంది, ఆయన స్తుతించడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఇంద్రుడు తన గురువు అయినటువంటి బృహస్పతిని నిందించటం, గురువుకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వకపోవడం, ఒక వ్యక్తి తన జీవితంలో తన గురువుకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని కనుక ఇవ్వకపోతే తనకేం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనము ఈ స్కందంలో మనకి తెలుస్తుంది. అంటే గురువుతోటి దూషింపబడిన గురువుకి సరి అయినటువంటి గౌరవాన్ని ఇవ్వకపోవడం వలన గురువు మనల్ని వదిలేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మనకి ఈ స్కందంలో వస్తుంది. ఆ తర్వాత గురువును కోల్పోయినటువంటి ఇంద్రుడు బ్రహ్మ ద్వారా మళ్ళీ ఇంకొక గురువుని పొందుతాడు. సో ఆ గురువు ద్వారా ఈయన నారాయణ కవచాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. నారాయణ కవచం ఉంటే గురువు లేకపోయినా కానీ నాకు రక్షణ ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం. సో నారాయణ కవచం ఉన్నటువంటి వాళ్ళు భౌతికంగా కూడా అందరికీ అన్ని రకాల రక్షణలు ఉంటాయి. నారాయణ కవచాన్ని మనం ఏదో ఒక శ్లోకం లాగానో, ఒక మామూలుగా ఒక పాట లాగానో చదివేటువంటిది కాదు, దానికి కొన్ని విధి నియమాలు ఉంటాయి. నారాయణ కవచాన్ని పాటించాలి అంటే మనం ఒక ఒక భంగిమలో కూర్చోవాలి,
కొన్ని రకాల ముద్రికల తోటి ముద్రల తోటి మనం నారాయణ కవచాన్ని పఠించాల్సి ఉంటుందన్నమాట. సో ఆ నారాయణ కవచాన్ని ఎలా చదవాలి అనేటువంటి విషయం కూడా మనకి ఇంద్రుడికి తెలియచేయటం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా నారాయణ కవచాన్ని పొందినటువంటి ఇంద్రుడు ప్రొటెక్షన్లోకి వెళ్ళిపోతారు. సో చాలా గొప్పగా రక్షింపబడతారు విష్ణువుతోటి. ఆ తర్వాత అధ్యాయంలో వృత్తాసురుడి గురించి వస్తుంది. వృత్తాసురుడు గొప్ప రాక్షసుడు. సో అంతకుముందు జన్మలో వృత్తాసురుడు గొప్ప భక్తుడు. ఆయనే చిత్రకేతు మహారాజు. చిత్రకేతు మహారాజు కొన్ని కారణాల వల్ల పార్వతీదేవితో శపింపబడి నెక్స్ట్ జన్మలో వృత్తాసురుడిగా జన్మించడం అనేటువంటిది జరుగుతుంది. తను అసురు జన్మలో ఉన్నప్పటికీ చిత్రకేతు మహారాజు ఏ రకంగా అయితే తన ఇతర ఇంతకు ముందు జన్మలో భక్తిని ప్రదర్శించాడో అదే భక్తిని ప్రదర్శిస్తాడు. అంటే వృత్తాసురుడు రాక్షసుడే అయినా కానీ గొప్ప భక్తుడు. సో కొన్ని కారణాల వల్ల, ఆ కారణాలు ఏమిటి అనేటువంటివి మనకి నారాయణ కవచం అయిన తరువాత తెలుస్తుంది. తను చేసినటువంటి యజ్ఞంలో ఇంద్రుణ్ణి చంపేటువంటి కొడుకు కావాలి అని చెప్పేసి యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో ఉచ్చరించినటువంటి మంత్రాలు ఇంద్రుడితోటి చంపబడేటువంటి కొడుకు కావాలి అనేటువంటి మీనింగ్ వస్తుంది. అంటే ఏదో ఒక పదం మారిపోతుంది, ఒక అక్షరం మారిపోతుంది. ఒక అంటే యజ్ఞంలో చదివేటువంటి మంత్రాలు ఖచ్చితంగా చదవకపోతే యజ్ఞ ఫలితాలు మారిపోతాయి. సో యజ్ఞంలో ఏదో మంత్రాలు చదివేసామంటే యజ్ఞం కంప్లీట్ చేసేసామో అనుకుంటే సరిపోదు. అందుకనే మన కలియుగంలో ప్రత్యేకించి యజ్ఞాలు నిషేధించబడ్డాయి. ఎందుకంటే అంత గొప్పగా యజ్ఞాలు చేసి మంత్రాలు చదివి యజ్ఞాలని సక్సెస్ఫుల్గా విజయవంతంగా కంప్లీట్ చేయగలిగినటువంటి బ్రాహ్మణులు ఎవరు లేరు. కాబట్టి యజ్ఞం చేయడం వల్ల మనకేం ఫలితం రాదు. కాబట్టి మీరు యజ్ఞాలు చేయడం ఆపండి. యజ్ఞాలు చేయడం వల్ల మనకి ఎలాంటి లాభము రాదు కలియుగంలో. ఎస్పెషల్లీ కలియుగంలో శూద్రులే ఉన్నారు తప్ప బ్రాహ్మణులు లేరు. ఉన్న బ్రాహ్మణులకి మంత్రాలు చదవడం రాదు. వచ్చినా ఏదో ఒక తప్పు చదువుతారు. దానికి ఒకప్పుడు కాలంలోనే ఇంద్రుడికి రెండవసారి గురువుగా ఎవరైతే వస్తారో ఆయనని ఇంద్రుడే చంపేస్తాడు. అంటే బృహస్పతి ఇంద్రుడిని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రుడికి ఇంకొక గురువు వస్తారు. ఆ గురువుని ఇంద్రుడే చంపేస్తాడు. అయితే ఇంద్రుడు చంపేయడం ఎందుకు ఏమిటి అని అంటే ఆయన చదివినటువంటి మంత్రాలు, ఆయన చేసినటువంటి కర్మలు, ఆయన చేసినటువంటి ఇంద్రుడికి గురువుగా లేకపోతే ఇంద్రుడి యొక్క ఆస్థానంలో ఒక పురోహితుడుగా ఆయన చేసినటువంటి ధార్మిక కార్యాచరణ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా దేవతలందరికీ మంచి జరగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చెయ్యాలి. కానీ ఈయన మనసులో భావం ఎలా ఉంది అని అంటే అందరూ మంచిగా ఉండాలి, సమస్త లోకంలో ఉన్నటువంటి సమస్త జనులు మంచిగా ఉండాలి. అంటే ఏంటి, అసురులు కూడా మంచిగా ఉండాలి, దేవతలతో పాటు అసురులకు కూడా మంచి జరగాలి అనేటువంటి భావంతో ఆయన యజ్ఞంలో హవిషులు అర్పించడం వల్ల ఏదైతే మంచి దేవతలకు జరుగుతుందో అదే మంచి అసురులకు కూడా జరుగుతుంది అని చెప్పేసి ఇంద్రుడికి కోపం వచ్చి వెంటనే ఆ ఇంద్రుడు ఆయనని శిరస్సు ఖండించడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు ఆయన తండ్రి, ఆయన అంటే ఇంద్రుడి యొక్క గురువు యొక్క తండ్రి యజ్ఞం చేసి ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలి అని కోరుకుంటారు. కానీ ఆ యజ్ఞంలో ఒక మంత్రం పొరపాటున ఉచ్చరించడం వల్ల ఇంద్రుడితోటి చంపబడేటువంటి పుత్రుడు పుడతాడు. ఆయనే వృత్తాసురుడు. వృత్తాసురుడికి చాలా శక్తి ఉంది, గొప్ప భక్తుడు. ఆయనేమో అసురుడే కానీ భక్తుడు, విష్ణు భక్తుడు. సో ఆయన భక్తి ఎంత ఉంది అనేటువంటి విషయం ఇంద్రుడితోటి యుద్ధం చేస్తున్నప్పుడు తెలుస్తుంది మనకి. సో ఇంద్రుడితోటి యుద్ధం చేస్తూ ఉన్నటువంటి వృత్తాసురుడు తన యొక్క ప్రార్థనలు ఎలా ఉన్నాయి, ఆ ప్రార్థనలో భగవంతుడిని ఉద్దేశించి ఏం పాడుతున్నారు, ఏం కోరుకుంటున్నారు, ఇంద్రుడితోటి చంపబడాలి అని ఏ విధంగా ఆయన కుతూహలతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక జీవితం వేస్ట్ చేసుకున్నారు. చిత్రకేతు మహారాజుగా ఉన్నప్పుడు ఆయన పార్వతీదేవితో శాపం పొందటము అనేటువంటిది ఒక జీవితం పెరిగిపోయిందనమాట ఆయనకి. ఆ జన్మలోనే ముక్తిని పొందకుండా వృత్తాసురుడిగా జన్మించాల్సి వచ్చింది. సో వృత్తాసురుడిగా ఆయన జన్మించి వృత్తాసురుడిగా ఆయన ముక్తిని సాధించడం అనేటువంటిది జరిగింది. అయితే వృత్తాసురుడు గొప్ప వైష్ణవుడు. ఇంద్రుడు ఒక వైష్ణవుణ్ణి చంపాడు. ఇంద్రుడు తప్పనిసరి పరిస్థితుల్లో వజ్రాయుధంతో, ఇంద్రుడు అంటే వజ్రాయుధం ఎలా తయారవుతుందంటే దధీచి యొక్క ఎముకలతోటి తయారవుతుంది. దధీచి యొక్క ఎముకలతోటి
ఇంద్రుడికి ఆయుధం తయారు చేయబడుతుంది. సో ఆ ఆయుధాన్ని ఉపయోగిస్తే తప్ప వృత్తాసురుడు చావడం. సో వృత్తాసురుడిని ఆ ఆయుధంతో చంపాల్సి వచ్చింది. ఇంద్రుడికి కూడా తెలుస్తుంది ఏంటి నేను చేస్తున్నాను, ఒక అసురుణ్ణి చంపాలి అనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి యుద్ధం ఒక వైష్ణవుని చంపేటువంటి యుద్ధంగా మారిపోయింది. సో దీనివల్ల నేను ఎలాంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నాను అనేటువంటి విషయాన్ని ఇంద్రుడికి కూడా అర్థమవుతుంది. కానీ అది యుద్ధం. సో ఆ యుద్ధంలో వృత్తాసురుడు మరణిస్తాడు. ఆ తరువాత పరిణామాలు, ఒక వైష్ణవ అపరాధం చేసినటువంటి ఇంద్రుడికి ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా మనకి తర్వాత రాబోతుంది. ఆ తర్వాత చిత్రకేతు మహారాజు గురించి, అంటే వృత్తాసురుడి యొక్క పూర్వజన్మ చిత్రకేతు మహారాజు గురించి కొంత వివరణ అనేటువంటిది ఈ స్కందంలో వస్తుంది. చిత్రకేతు మహారాజుకి ఎంతోమంది భార్యలు ఉంటారు, ఏ భార్య ద్వారా కూడా పుత్రులు కలగరు. ఎన్నో యజ్ఞాలు చేస్తాడు, ఎన్ని యజ్ఞాలు చేసినప్పటికీ కూడా ఆయనకి పుత్రులు కలగరు. చివరికి పుత్రుడు 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 అనేటువంటి వ్యామోహంతో ఎంతో చింతించడం అనేటువంటి జరుగుతుంది. ఎన్నో వేల సంవత్సరాల పాటు వాళ్ళు ఎన్నో యజ్ఞాలు చేసిన తర్వాత నారదుడి యొక్క కరుణతోటి ఆయన ఇవ్వబడినటువంటి ఏదో ఒక ప్రసాదాన్ని తీసుకుని ఆ ప్రసాదాన్ని తన పెద్ద భార్యకి ఇవ్వడం వల్ల పెద్ద భార్య ద్వారా ఒక పుత్రుడు కలుగుతాడు. ఆ పుత్రుడు పాలు తాగే వయసులోనే మరణిస్తాడు. ఎందుకు అంటే చిత్రకేతు మహారాజు ఏ భార్య ద్వారా అయితే తన పుత్రుని పొందుతారో ఆ భార్య మీద ఎక్కువగా ప్రేమను చూపించడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే పుత్రుణ్ణి ఇచ్చినటువంటి తల్లి, పుత్రుణ్ణి ఇచ్చినటువంటి భార్య ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఆటోమేటిక్గా తండ్రికి ప్రేమ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పుత్ర ప్రేమను కలిగించింది కాబట్టి. తనకి 100 మంది భార్యలు ఉన్నా కానీ 100 మంది భార్యలను కూడా నిర్లక్ష్యం చేసి ఒకే భార్య మీద ఆయన ఫోకస్ చేస్తున్నారు. ఒకే భార్య ఆ భార్య దగ్గరకు కూడా ఎందుకు వెళ్తున్నారు అని అంటే పుత్రుడి కోసం, పుత్రుడి మీద వ్యామోహంతో. సో ఎప్పుడైతే ఇది మిగిలిన 99 మంది భార్యలు గమనించారో ఈ 99 మంది భార్యలకి కూడా అసూయ కలుగుతుంది. ఈ పుత్రుడు కారణంగానే చిత్రకేతు మహారాజుకి మనందరి మీద ప్రేమ లేకుండా పోయింది అని చెప్పేసి ఈ పుత్రుని వధించాలి అని చెప్పేసి ఈ 99 మంది భార్యలు అప్పుడే పుట్టినటువంటి పసికందు అయినటువంటి పాలు తాగే వయసు ఉన్నటువంటి పుత్రుణ్ణి పుత్రుడికి విషమిచ్చి చంపడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పాలు తాగే వయసులోనే ఉన్నటువంటి బాలుడు చనిపోయాడు అనేటువంటి విషయం తెలుసుకున్నాడో చిత్రకేతు మహారాజు కానీ చిత్రకేతు మహారాజు భార్య కానీ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క ఆవేదన ఎలా ఉంటుంది, ఎన్నో వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తే తప్ప పొందనటువంటి ఒక పుత్రుణ్ణి పూర్తిగా తనతోటి ప్రేమని పొందకముందే, పూర్తిగా తనతోటి అన్ని రకాల అనుబంధాలని పంచుకోకముందే, అన్ని రకాల భావాలని పంచుకోకముందే పుత్రుని కోల్పోయినటువంటి వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడు, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు, తను చేయాల్సినటువంటి రాజకార్యాలన్నింటినీ కూడా వదిలేస్తాడు, శోకంలో ఉండిపోతాడు. ఇంకా తన భార్య అయితే ఏ విధంగా ఉంటుంది అని అంటే గుండెలు బాదుకొని నేల మీద పడిపోయి తన కన్నీటితోటి తన స్నానం చేస్తుంది. సో అలాంటి ఒక పరిస్థితుల్లో చిత్రకేతు మహారాజు చిత్రకేతు మహారాజు భార్య ఉంటారు. వీళ్ళ పరిస్థితిని చూసినటువంటి మిగిలినటువంటి 99 మంది భార్యలు కూడా జాలిపడతారు. అయ్యో మనం ఎంత పెద్ద తప్పు చేశామో, ఇంతగా బాధపడతారా వీళ్ళు ఈ పుత్రుని కోల్పోవడం వలన, మనం చాలా తప్పు చేశాము అని వాళ్ళు పశ్చాత్తాపడతారు. అయినా అసలు కోల్పోయినటువంటి పుత్రుడు తిరిగి రాడు. తన దైనందిన జీవితంలో చేయాల్సినటువంటి కర్మలన్నింటినీ వదిలేసి మరీ పుత్రుడు కోసం శోకతప్తులవుతారు. సో అప్పుడు మళ్ళీ నారదుడు వచ్చి నారదుడు ఓదార్చాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ వినకపోతే చివరికి నారదుడు ఆ పుత్రుణ్ణి మళ్ళీ తిరిగి తీసుకొస్తారు ఆ శరీరంలోకి. పుత్రుడు ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందినటువంటి చిత్రకేతు మహారాజు అప్పుడు ఆయన శోకం నుంచి బయటపడతారు. ఎంతమంది చెప్పినా కానీ ఆయన ఏడుపుని, ఆయన యొక్క భావాన్ని, ఆయన యొక్క పరిస్థితి నుంచి ఆయన బయటపడలేకపోతారు. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఆ పుత్రుని ఆ శరీరంలోకి తీసుకొచ్చి ఆ పుత్రుడితోనే మాట్లాడిస్తారు నారదుడు, అసలు ఎవరు నువ్వు ఎవరు నేను అనేటువంటి విషయాన్ని, మొత్తం తత్వాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని, ఆత్మతత్వాన్ని బోధిస్తాడు ఆ పుత్రుడు. ఎప్పుడైతే ఆ పుత్రుడు ఆత్మతత్వాన్ని బోధించాడో అప్పుడు చిత్రకేతు మహారాజుకి నిజమేమిటి, దీని మీద నేను వ్యామోహం కలిగి ఉన్నాను, ఈ వ్యామోహం యొక్క మీనింగ్ ఏమిటి అనేటువంటి విషయం తనకు తెలుస్తుంది. ఆ తర్వాత గొప్ప భక్తుడిగా రాజ్యపాలన చేసినటువంటి ఆయన ఎంత గొప్ప భక్తుడు అని అంటే సర్వలోకాలని కూడా ఆయనకు ఉన్నటువంటి విమానం మీద తిరగలరు. అంటే మనము మనకున్నటువంటి రాకెట్ల ప్రయోగంతో మనం ఈ గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి వెళ్ళడానికే చాలా ప్రయత్నాలు చేసి ఫెయిల్ అవుతున్నాం మనం.
కానీ చిత్రకేతు మహారాజు తనకున్నటువంటి పుష్పక విమానం మీద ఆయన అన్ని గ్రహాలు తిరగలరు, వైకుంఠలోకాలకు కూడా వెళ్ళగలరు, బ్రహ్మలోకం వరకు వెళ్ళగలరు. అంటే ఈ గ్రహాలు నథింగ్ అనమాట, గ్రహాలను దాటి కూడా పోగలరు. అలాంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నారు చిత్రకేతు మహారాజు. అలా తిరుగుతూ 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 కైలాసం వైపుకి వెళ్తారు. కైలాసం వైపుకి వెళ్ళినటువంటి చిత్రకేతు మహారాజు అక్కడ శివుణ్ణి పార్వతిని చూసి, శివుడి ఒడిలో కూర్చొని ఉన్నటువంటి పార్వతిని చూసి నవ్వుతాడు. ఆ సమయంలో శివుడు అక్కడ ఉన్నటువంటి సప్తర్షులకి జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. జ్ఞానబోధ చేస్తున్నటువంటి శివుడి ఒళ్ళో పార్వతి కూర్చుంటే ఆ సప్తర్షులకి ఈ భార్యాభర్తలు ఏం సంకేతాన్ని ఇస్తున్నారు? ఈ యొక్క ఆలోచనలో చిత్రకేతు మహారాజు చిన్నగా నవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అది కూడా కైలాసం మీద నుంచి వెళ్తూ వెళ్తూ, ఆయన ఏమి దిగి పరిహాసం చేస్తూ మాట్లాడలేదు అక్కడ ఏమి, జస్ట్ పోతూ పోతూ మనసులో ఉన్నటువంటి ఆ భావంతో చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోతూ ఉంటారు. అది తెలుసుకున్నటువంటి పార్వతీదేవి వెంటనే ఆయన్ని పిలిచి శాపం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈయన గొప్ప భక్తుడు కాబట్టి శాపాన్ని కూడా వరంగా స్వీకరించారు. ఓకే, బహుశా నేను కనుక పార్వతీదేవి యొక్క శాపాన్ని అంగీకరించకపోతే నేను ఇంకా చాలా సంవత్సరాల వరకు ఇలానే భౌతిక లోకంలో ఉండిపోయి ముక్తి సాధించకుండా ఉండాల్సి వస్తుందేమో, పార్వతీదేవి ఈ యొక్క శాపాన్ని ఇవ్వడం వల్ల నేను వృత్తాసురుడిగా జన్మించి భగవంతుడి సేవకుడిగా మరణిస్తాను, లేదంటే భగవంతుడు అరేంజ్ చేసినటువంటి భక్తుడు ఎవరు, ఇంద్రుడు, భగవంతుడి యొక్క సేవకుడు అయినటువంటి ఇంద్రుడి చేతిలో మరణిస్తే అప్పుడు నేను వెంటనే ముక్తిని పొందుతాను, అంటే ఎన్నో జన్మల పాటు వెయిట్ చేయకుండా ఒక జన్మలోనే నాకు ముక్తి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఒక వరంలా భావించారు. దాన్ని వరంలా భావించి వృత్తాసురుడిగా జన్మించి ఇంద్రుడితో పోరాడి మరణించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది ఈ మొత్తం స్కందంలో రాబోయేటువంటి 19 అధ్యాయాల్లో ఉన్నటువంటి స్టోరీస్, కథలు. సో ఈరోజు మనం మొదటి కథతోటి మొదలు పెడదాం. మొదటి అధ్యాయం అజామిలుడి యొక్క చరితం. హరిపోల్ ప్రభుజీ, ఒక్క 10 నిమిషాల్లో మాకు బుక్ మొత్తం కంటి ముందు పెట్టేశారు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో అజామిలుడి యొక్క చరితాన్ని మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం చెప్పుకున్నది చాలా టూకీగా, వివరాలు లేకుండా చెప్పుకున్నాం, తత్వం కూడా తక్కువగా బోధించుకున్నాం. కానీ మనం ఇప్పుడు ఒక్కొక్క కథని వివరంగా, ఒక్కొక్క శ్లోకంలో ఏమేమి విషయాలు ఉన్నాయి, ఎంత డీప్గా మనం దీన్ని అర్థం చేసుకోవాలి, ఈ తత్వాన్ని మనం తెలుసుకోవడం వల్ల మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, మనం ఎలా లాభ పొందాలి, ఈ యొక్క శ్రవణం, ఈ భాగవత శ్రవణం చేసిన తర్వాత మనం ఏ విధంగా దీని నుంచి లాభ పొందాలి అనేటువంటి విషయాన్ని మనము క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి కర్మని వర్ణిస్తూ, ప్రతి విషయాన్ని వర్ణిస్తూ మనకి అజామిలుడి యొక్క చరిత్ర అంతా కూడా మనకి ఉంటుంది. ఆ తర్వాత మనకి అన్ని రకాల డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. ఓకే, సో మొదలు పెడదాం మాతాజీ. అజామిలుడి చరితము మొదటి అధ్యాయము క్లుప్తంగా సమ్మరీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో హైమోతి మాతాజీ చదువుతారా అజామిలుడి చరితము మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సమ్మరీ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ. దండవత్ ప్రణామ. చదువు మొదటి అధ్యాయము అజామిలుని చరిత్రము. శ్రీమద్ భాగవతమునందు సర్గము విసర్గము స్థానము మున్నగు 10 అంశముల వివరణము కలదు. శ్రీమద్ భాగవత వక్త అయిన సుఖదేవ గోస్వామి సర్గము విసర్గము స్థానం అనేది అంశములను వరుసగా తృతీయ చతుర్థ పంచమ స్కందములలో వివరించి ఇక ప్రస్తుత అష్ట స్కందమున పోషణమును అనగా భగవంతునిచే రక్షణము వివరించుతున్నారు. స్కందమున 19 అధ్యాయములు కలవు. ఒక నిమిషం. ఓకే, ఇంతకు ముందు వివరించబడినటువంటి విషయాలు వేరు, ఇక నుంచి వివరించబడబోయేటువంటి విషయాలు వేరు. ఇంతకు ముందు మనకి సర్గము విసర్గము స్థానము అనేటువంటి విషయాల గురించి చర్చించేశాం 5 స్కందాల వరకు కూడా. 3, 4, 5 స్కందాల్లో మనం చర్చించినటువంటి విషయాలు సర్గము విసర్గము స్థానము. ఎవరు చెప్తారు మాతాజీ, సర్గం అంటే ఏమిటి, విసర్గం అంటే ఏమిటి, స్థానం అంటే ఏమిటి? హరే కృష్ణ. సర్గము అంటే ఋషుల చరిత్ర అనే వస్తుంది ప్రభు, అది సర్గ విసర్గ అది గుర్తులేదు. అది ఇంకెవరైనా ఎవరికైనా ఐడియా ఉందా మాతాజీ, చెప్పనా నేను. భౌతిక లోకము ఆధ్యాత్మిక లోకము వాటి గురించి అనుకుంటున్నా ప్రభుజీ.
ఆధ్యాత్మిక లోకం కాదు మాతాజీ. సర్గము అంటే చెప్పండి. భగవంతుడితో సృష్టింపబడింది. ఓకే, ఏదైతే ఈ భౌతిక సృష్టి ఉందో భగవంతుడి యొక్క బాహ్య శక్తి, ఇదంతా కూడా సర్గము. అయితే విసర్గము అంటే బ్రహ్మదేవుడితో సృష్టింపబడింది. బ్రహ్మదేవుడు భగవంతుడు సృష్టించినటువంటి దాన్ని ఉపయోగించి సృష్టి చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. అంటే విసర్గము అంటే గౌణ సృష్టి. భగవంతుడు సృష్టిస్తే బ్రహ్మదేవుడు గౌణ సృష్టి చేశారు. అర్థమైంది మాతాజీ? అంటే ఇప్పుడు ఈ మహత్తత్వం ఏదైతే ఉందో, ఈ భౌతిక విశ్వం ఏదైతే ఉందో, ఈ భౌతిక విశ్వం అంతా కూడా భగవంతుడి నుంచి వచ్చింది. ఈ భౌతిక విశ్వంలోకి జీవులకి ఈ శరీరాలు రావడం, లేదంటే ఈ భౌతిక విశ్వంలో జరుగుతున్నటువంటి సృష్టి ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ముడి పదార్థం భగవంతుడు ఇచ్చాడు, ముడి పదార్థాన్ని ఉపయోగించి బొమ్మలు తయారు చేస్తున్నారు బ్రహ్మదేవుడు. ఓకే, ఆ ముడి పదార్థమే లేకపోతే బొమ్మలు తయారు చేయడం కూడా కాదు. బొమ్మలు తయారు చేయడానికి అవసరమైనటువంటి ముడి పదార్థమే లేకపోతే, కాబట్టి భగవంతుడు ఆ ఇచ్చినటువంటి ఈ ముడి పదార్థం ఏదైతే ఉందో అది సర్గం అయితే, ఆ సర్గాన్ని ఉపయోగించి తయారు చేసినటువంటి సృష్టి ఏదైతే ఉంటుందో అది విసర్గం. ఓకే, అంటే ప్రభుజీ ప్రధానమా? ప్రభుజీ ప్రధానం కాదు, ప్రధానం అనేటువంటిది సృష్టి కంటే ముందు ఉన్నది. ఓకే, ప్రధానము అంటే ఇప్పుడు ఎప్పుడైతే ప్రధానం మహతత్వంగా మారుతుందో, ఈ మహతత్వం ఏదైతే ఉందో అది సర్గం. ఓకే మాతాజీ, ఈ మహతత్వం ఏదైతే ఉందో అది సెకండరీ క్రియేషన్, క్రియేటివ్ క్రియేషన్. బ్రహ్మ చేసేది సెకండరీ క్రియేషన్, సెకండరీ క్రియేషన్. భగవంతుడు చేసేది ప్రైమరీ క్రియేషన్, ప్రైమరీ క్రియేషన్. ఓకే, అంటే అంటే గౌణ సృష్టి బ్రహ్మదేవుడు చేసేది. సో విసర్గం అంటారు దాన్ని. ఇక స్థానము అంటే దాన్ని స్థితి చేయడం, దాన్ని నిర్వహించడం ఏదైతే ఉందో అది స్థానం. ఇదన్నీ కూడా వివరాలన్నీ కూడా మనం ఇప్పటి వరకు కూడా చూసాము. ఇక్కడ నుంచి మనకి ఏ విధంగా భగవంతుడు మనల్ని పోషిస్తున్నారు, పోషణ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఈ స్కందం తర్వాత నుంచి, ఈ స్కందంలో ఉన్నటువంటి 19 అధ్యాయాల్లో కూడా మనం చూస్తాము అని చెప్తున్నారు. ఓకే, చదవండి. ప్రభుజీ ప్రధానము మహతత్వంతో కలిస్తే సర్గమా? ప్రభుజీ లేదు, ఎలా నాకు అర్థం కాలేదు. ప్రధానము అంటే గుణాలు లేనటువంటి భౌతిక సృష్టి, గుణాలు లేనటువంటి సృష్టి ఏదైతే ఉందో అది ప్రధానం. గుణంతో పాటు భగవంతుడితో పాటు వచ్చేది ప్రధానమే కదా ప్రభుజీ? భగవంతుడు ఆధ్యాత్మిక లోకం మొత్తం కూడా ప్రధానంలానే ఉంటుంది, ఎందుకంటే మాయ యొక్క ప్రభావం అందులో ఉండదు కాబట్టి. ఎప్పుడైతే ఈ యొక్క ప్యూర్ ప్యూర్ ని మనం మాయతో మిక్స్ చేస్తామో అప్పుడు మహతత్వంగా మారుతుంది, గుణాలు కలుస్తాయని. గుణాలు కలుస్తాయి. ఓకే, సో గుణాల యొక్క కలయిక వలన ఏమవుతుంది, ప్రధానము మహతత్వంగా మారుతుంది. ఓకే, అదే గుణం లేకపోతే, గుణాల ప్రభావం లేకపోతే అది ప్రధానంగా ఉండిపోతుంది. ఓకే, నెక్స్ట్. సో ఈ గుణాల యొక్క ప్రభావం ఎందుకు మిక్స్ అవ్వాలి, ఎందుకు మిక్స్ అవ్వాలి అని అంటే ఇది భౌతిక లోకంలా మారాలి. అప్పుడే ఈ గుణాల యొక్క ప్రభావం ఉంటేనే అప్పుడు మనము మనల్ని మనం స్వాములము అని అనుకోగలం. లేదు అని అంటే మనకి ఇంకొకళ్ళ స్వామి ఉన్నారు అని అంటే అది మనకి ఇష్టం లేదు కదా, మనం ఇంకొకళ్ళకి సేవ చేయడం మనకి ఇష్టం లేదు. అందుకనే మనమే సేవ చేయించుకోవాలి అనేటువంటి భావనలో మనం ఉన్నాం కాబట్టి మనకి భౌతిక సృష్టి కావాలి. ఇప్పుడు మీరు ఆడుకుంటున్నారు చిన్నప్పుడు, ఆడుకునేటప్పుడు మీ మదరు వంట వండటం చూశారు, వంట వండటం చూసినటువంటి మీరు వంటలు చేయాలనుకుంటారు మీరు కూడా. అప్పుడు మీ మదర్ ఏం చేస్తారు, మీకు కూడా ఒక లైటర్ ఇచ్చేసి, గ్యాస్ స్టవ్ ఇచ్చేసి, గిన్నెలు ఇచ్చేసి వండు అని అంటారా? అనరు. కిచెన్ సెట్, ఒక బొమ్మల సెట్ కొనిస్తారు, కిచెన్ సెట్, కిచెన్ సెట్, కిచెన్ సెట్ కొనిచ్చి అందులో ఒక బొమ్మ స్టవ్, ఒక బొమ్మ గిన్నె, అన్ని బొమ్మ వస్తువులన్నీ ఇచ్చి దీంతో ఆడుకుంటారు. మీరు నిజంగానే వంట వండినట్టు ఫీల్ అయిపోతారు వాటితో ఆడుకుంటూ కదా. సో మన పిల్లలు కూడా అలానే చేశారు. సో అదే, సో మనకి కొన్ని కోరికలు ఉన్నాయి. భగవంతుడిని చూసాం మనం, భగవంతుడు చాలా చక్కగా అందరితోటి సేవలు పొందుతున్నాడు, ఇలా నేనెందుకు సేవలు పొందకూడదు అని మనం అనుకున్నాం. భగవంతుడిని అడిగాం, భగవంతుడు ఏమన్నాడు, నువ్వు ఇక్కడే ఉండి నా నేను సేవలు పొందుతున్నట్టు నువ్వు పొందడం కుదరదు, నీకు సేవలు పొందడానికి నేను ఒక లోకాన్ని తయారు చేస్తా, ఆ లోకానికి వెళ్ళు, ఏ విధంగా అయితే మీరు బొమ్మల కొలువులు ఆడుకుంటారో ఆ విధంగా మనకి భౌతిక లోకాన్ని ఇచ్చారు. ఓకే, ఈ భౌతిక లోకంలోకి పంపించి అన్ని మనల్ని బొమ్మల్లా ఆడిస్తున్నారు, పైనుంచి తాళ్ళు, త్రిగుణాలు అనేటువంటి తాళ్ళు కట్టేసి తోలి బొమ్మల్ని ఎలా అయితే ఆడిస్తారో ఆ విధంగా మనల్ని ఆడిస్తున్నారు కింద. ఓకే, భౌతిక సృష్టిలో. అందుకని గుణాల యొక్క కలయిక అనేటువంటిది
ప్రదానంలో జరిగింది. అప్పుడు అది మహతత్వంగా మారింది. ఆ మహతత్వమే ఈ యొక్క భౌతిక సృష్టి. ఓకే, ప్రభుజీ స్థానం అంటే ఏమొస్తుంది ప్రభుజీ? ప్రధానము అంటే ఈ భౌతిక సృష్టిలో నుంచి గుణాలను తీసేస్తే ఏదైతే ఉంటుందో అది ప్రధానం. అది స్థానము, స్థానము స్థానం ప్రభుజీ స్థానము అంటే ఏమొస్తుంది ప్రభు? స్థానము అంటే పాలన, పరిపాలన, పాలన, దాన్ని దాన్ని నియంత్రించడం, స్థితి నియంత్రించడం, నియంత్రణ. ఓకే, నియంత్రణ. ఓకే ప్రభుజీ. ఎస్, ఓకే, చదవండి మాతాజీ. మొదటి అధ్యాయమున అజామిళుని చరిత్ర వర్ణింపబడినది. అతడు పరమ పాపి అని భావింపబడినను యమదూతల నుండి నలుగురు విష్ణుదూతలచే రక్షింపబడి ముక్తుడయ్యను. పాపదూరుడై అతడు ఏ రీతిగా ముక్తుడయ్యనడి విషయమును గుర్చిన పూర్తి వివరణము ఈ అధ్యాయమున ఒసగబడినది. పాపములు ఇహపరములు రెండింటి ఎందును కష్టదాయకములే. దుఃఖమయ జీవనమునకు పాపమే కారణమనేది సత్యమును మన మెరిగి ఉండవలేను. కామ్యకర్మ పదమున మనిషి పాపమును అనుసరించే తీరును. కనుకనే కర్మకాండ విధానము అనుసరించి అనేక రకములకు ప్రాయచిత్తములు తెలుపబడినవి. అయినను ఆ ప్రాయచిత్త కర్మలు పాపమునకు మూలమైనట్టి అజ్ఞానము నుండి మనిషిని బయటపడవేయజాలవు. తత్ఫలితముగా అతడు ప్రాయచిత్తము పెదపయు పాపమునకు ఒడిగట్టుచుండును. అనగా ప్రాయచిత్తము పవిత్రీకరణమునకు పూర్తిగా సరిపోదు. జ్ఞానపదమున మనుజుడు విషయమును యథార్థముగా నెరిగి పాపము నుండి బయటపడును. కనుక జ్ఞాన సముపార్జనము కూడా ప్రాయచిత్త విధానముగానే పరిగణింపబడినది. కర్మకాండలో నెలకొనినప్పుడు మనుజుడు తపస్సు, బ్రహ్మచర్యము, శమధమములు, సత్యసంధత, యోగాభ్యాసము ద్వారా పాప విముక్తుడు కాగలడు. జ్ఞానము ద్వారాను అతడు పాప నిష్కృతి చేసుకునగలడు. అయినను ఈ పద్ధతులలో ఏదీను మనుజుని యొక్క పాప వృత్తి ప్రవృత్తిని నివారించలేదు. ప్రభు కంటిన్యూ చేయమంటారా? భక్తి యోగము ఒక పారాగ్రాఫ్ ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మళ్ళీ నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్దాం. ఓకే, మనము కామ్యకర్మ పదంలో ఉన్నాం. అంటే మనం చేసేటువంటి పూజలు, మనం చేసేటువంటి ఆధ్యాత్మిక కర్మల యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఏదో ఒక రకంగా భౌతికంగా లాభపడాలి అనేటువంటి భావన, ఇది కామ్యకర్మ. ఓకే, దీన్ని కర్మకాండ అని కూడా అంటారు. కర్మకాండలో ఉన్నంత కాలం అంటే మనం ఎన్ని రకాల పూజలు చేసినా కానీ మనకి కొన్ని పాపకర్మలు, కొన్ని పుణ్యకర్మలు అనేటువంటివి చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే పుణ్య ఫలితాలు, పాప ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. అయితే ఎంతకాలం అయితే మనం ఈ పాప ఈ యొక్క కామ్యకర్మలు చేసేటువంటి కర్మకాండలో ఉంటామో అప్పటి వరకు మనము వాటి యొక్క ఫలితాలను అనుభవిస్తూనే ఉంటాం. కాబట్టి కర్మకాండ అనేటువంటి దానిని మనం చేసినా కానీ ప్రాయశ్చిత్తం అనేటువంటిది కూడా, అంటే కర్మకాండలో చేయటం వల్ల కొన్ని పాపాలు కూడా జరుగుతాయి. ఈ పాపాలకి మనం ప్రాయశ్చిత్తం కూడా చేసుకుంటాం. ఉదాహరణకి మనం ఎన్నో తప్పులు చేస్తాం. ఎన్నో తప్పులు చేసినప్పుడు మరి తప్పుల నుంచి మనం బయటపడాలి కదా, మరి అవన్నీ పాపాలు కదా. సో ఆ పాపాల నుంచి మనం శిక్ష విముక్తులం అవ్వాలి అంటే మనం ఏం చేస్తామండి? కొన్ని ప్రాయశ్చిత్తాలు చేస్తాం. ప్రాయశ్చిత్తం చేయడం కోసం ఏం చేస్తాం? మనం కాశీకి వెళ్తాము, గంగలో మునుగుతాం కదండి. కాశీకి వెళ్ళి గంగలో మునిగితే ఏం జరుగుతుందండి? సర్వపాపాలు పోతాయి అనేసి. సర్వపాపాలు పోతాయి, అది ప్రాయశ్చిత్తం అంతే కదా. ఇక్కడి నుంచి కాశీకి పోవడం, కాశీలో గంగలో మునడం, ఇంకా ఏం చేస్తారు? ఇష్టమైంది ఒకటి వదిలేసి కూడా వస్తారు కదండి కాశీలో. కాశీలో కానీ మనం ఏం వదిలేస్తాం? ప్రభుజీ పండు, కాయ, ఆకు ఇష్టమైన కూడా వదిలేని అవసరం లేదు మాతాజీ. మీ పాప హర్షడ్ వర్గాలు వదిలేసి వచ్చేస్తాం ప్రభుజీ. మనకు నచ్చని చేదుగా ఉండే కాకరకాయని వదిలేసి వస్తాం, మామిడికాయను వదిలేయమంటే ఎవరు వదిలేరు కదా మాతాజీ. మామిడి పండు వదులుతామంటే అవి ఇష్టమంటే మామిడి పండు, అరటి పండు వదలకూడదమ్మా అన్నారు. వాళ్ళకి తెలుసు మీరు అవి లేకుండా ఉండలేదు. జామపండు వదలమంటే అది వదలొచ్చు ప్రభుజీ. కంపల్సరీ పండు కాయ వదిలి రావాలి అక్కడ.
అంటే కామం క్రోధం లోభం అది వదలాలి, అది వదలాలి ప్రభుజీ. ఇష్టాన్ని కూడా వదులుకోగలరు, మీరు ఎంత గొప్పగా ఇష్టాన్ని వదులుకోగలరు అని చూడటం కోసం. ఎస్ ప్రభుజీ, అంటే కోరికలను వదిలేయాలి మాదాజీ, అదొక. ఓకే, సో ఇది ప్రాయశ్చిత్తం. మరి ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత మనం ఏమైనా మారేమా? తర్వాత మనం ఏం తప్పులు చేయలేదు? మళ్ళీ మామూలే ప్రభుజీ, చేస్తూనే ఉంటాం ప్రభుజీ, చిన్న చేస్తూనే ఉంటాం. ఆ కర్మ వరకే ప్రయత్నిద్దాం ప్రభుజీ, మళ్ళీ కొత్త కర్మ చేస్తాం. శాస్త్రం ఏం చెప్తుంది అంటే, మీరు ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత ఫర్దర్ గా మీరు మళ్ళీ ఎలాంటి తప్పులు చేయకూడదు ప్రభుజీ. ఒకవేళ మళ్ళీ మీరు తప్పులు చేయడం, అదే తప్పు చేయడం మొదలు పెట్టారు అనమాట, మీరు చేసిన ప్రాయశ్చిత్తానికి ఏం మీనింగ్ లేదు. ఓకే, సో ఈ రోజు పోయి నిన్న చేసిన తప్పుకి నేను ఈ రోజు పోయి గంగలో మునిగాను, మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ నిన్న చేసిన తప్పే మొన్న చేసిన తప్పే మళ్ళీ చేస్తాను అంటే దానికి మీనింగ్ లేదు. సో దానివల్ల ఎలాంటి లాభము రాదు, మీరు చేసుకున్న ప్రాయశ్చిత్తం వల్ల కూడా మీకు ఎలాంటి లాభము రాదు. సో దాని యొక్క ఎఫెక్ట్ కూడా ఉండదు. కాబట్టి మనము ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం తర్వాత, ప్రాయశ్చిత్తం పర్పస్ ఏంటి అని అంటే, ఇక ముందు నేను ఆ తప్పు చెయ్యను అని చెప్పడం, భవిష్యత్తులో నేను ఇంకా అలాంటి తప్పులు చేయకూడదు అని చెప్పడం. అలాంటి తప్పులు చే అంటే కర్మకాండలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారనంటే, ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసినా కానీ వాళ్ళ యొక్క గుణం మారదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి కర్మకాండే భౌతిక గుణాలతో కూడుకుని ఉన్నది. కాబట్టి ఈ భౌతిక గుణాలతో కూడుకుని ఉన్నది, భౌతికమైనటువంటి కోరికలతో కూడుకుని ఉన్నటువంటి పూజా విధానం, అర్చనా విధానం. కాబట్టి దానివలన మన భావాలలో, మన మనసులో, మన యొక్క నడవడికలో వచ్చేటువంటి మార్పు ఏమి ఉండదు. సో మనం అనుకుంటాం అప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోయాయి, ఇక నుంచి కొత్త పాపాలు ఉంటాయి, మళ్ళీ వచ్చే సంవత్సరం పోయి మళ్ళీ ఇంకొక యజ్ఞం చేస్తాను, ఇంకొక యాగం చేస్తాను, మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరంలో చేసిన పాపాలు కూడా పోతాయి. ఆ విధంగా చచ్చేంత వరకు సంవత్సరం నేను ఏదో ఒక యజ్ఞాన్ని చేస్తూ ఉంటానని చెప్పేసి ప్రతి సంవత్సరం ఒక ఆధ్యాత్మిక కర్మ పెట్టుకుంటారు. చూడండి, మీరు జనరల్గా చూస్తే మేము ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీగా చేస్తున్నామండి, ఇది ఆధ్యాత్మిక కర్మ అని అంటారు. ఎందుకంటే ఆ సంవత్సరం చేసిన పాపాలన్నీ పోవాలి అని చెప్పేసి. ఓకే, ఆ సంవత్సరం ఇదంతా కూడా కర్మకాండ, దీనివల్ల ఏం లాభం లేదు. దీనివల్ల మనం ఎలాంటి ఆధ్యాత్మిక లాభాన్ని పొందాం కదా, అనేక రకాల జంతు శరీరాలలో, మానవ శరీరాలలో, అనేక రకాల జీవజాతుల్లో మళ్ళీ 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 మనం జన్మలు తీసుకోబోతున్నాం ఇలాంటి కర్మల వల్ల. వీటి వల్ల మనకి ఎలాంటి ఉపయోగము లేదు. అది ప్రాయశ్చిత్తము పిదప కూడా మనం పాపానికే చేస్తూ ఉంటే ఈ ప్రాయశ్చిత్తం అనేటువంటిది పవిత్రీకరణకు పూర్తిగా సరిపోదు. పవిత్రీకరణ అనేటువంటిది ఇంపార్టెంట్. పవిత్రీకరణ అంటే ఫ్యూచర్లో మళ్ళీ తప్పులు చేయకుండా ఉండగలగడం, అది ఇంపార్టెంట్. సో అంటే ప్రాయశ్చిత్తం అనేటువంటిది పవిత్రీకరణ చేయలేకపోతుంది అని చెప్తున్నారు, అంటే ఈ యొక్క కర్మకాండ విధానం. ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, జ్ఞాన సముపార్జనము కూడా ప్రాయశ్చిత్త విధానంలోనే పరిగణింపబడినది. అంటే కర్మకాండలో నెలకొన్నప్పుడు మనుషుడు తపస్సు, బ్రహ్మచర్యము, శమధమములు, నిత్యసందత, యోగాభ్యాసము ద్వారా పాప విముక్తుడు కాగలడు. జ్ఞానము ద్వారాను అతడు పాప నిష్కృతి చేసుకునగలడు. అయినను ఆ పద్ధతిలో ఏదీను మనుషుని యొక్క పాప ప్రవృత్తిని నివారించలేదు. సో మనం చేసేటువంటి ఏ కర్మ అయినా సరే మన యొక్క పాపాన్ని పోగొడుతుందేమో కానీ మన యొక్క పాప ప్రవృత్తిని పోగొట్టదు. పాప ప్రవృత్తిని పోగొట్టకుండా మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ పాపాలు చేసేటువంటి పరిస్థితినే మనము కోల్పోకుండా ఉంటున్నాం. అంటే ఆ ప్రవృత్తిని పోగొట్టాలి. ఆ ప్రవృత్తిని పోగొట్టాలి అంటే భక్తి యోగం మాత్రమే సొల్యూషన్. ఓకే, భక్తి యోగంలోకి వచ్చినటువంటి వాడు మళ్ళీ భవిష్యత్తులో కూడా పాపాలు చేయకుండా ఆయన యొక్క కర్మలు ఉంటాయి. సో అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో కర్మకాండ ఇంపార్టెంట్ కాదు, ప్రాయశ్చిత్త మార్గం ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ ఏంటి అంటే భక్తి. ఓకే, చదవండి మాతాజీ. భక్తి యోగము చే మనిషి పాప ప్రవృత్తిని పూర్తిగా నివారించగలడు, ఇతర విధానములచే అది సాధ్యపడదు. కనుకనే కర్మకాండ, జ్ఞానకాండ విధానముల కన్నను భక్తి యోగ విధానమే అతి ముఖ్యమైనదని వేద సారస్వతము తీర్మానించింది. కేవలము భక్తి యోగ పదమే ఎల్లరకు మంగళదాయకమైనది. కర్మకాండ, జ్ఞానకాండలు పరతంత్రముగా ఎవరిని ముక్తులను కావింపజాలవు, కాని కర్మజ్ఞానకాండలతో సంబంధం లేనట్టు భక్తి యోగము మాత్రము ఎంత శక్తివంతమైనదనగా, శ్రీకృష్ణ పాదార విందముల చెంత మనస్సును నిలిపిన వాడు కలలోనైనా యమదూతలను కాంచకూడని అభయము వసకబడినది. భక్తి యోగము యొక్క శక్తిని నిరూపించుటకే సుఖదేవ గోస్వామి అజామిలోపాఖ్యానమును వివరించను. అజామిలుడు కన్యాకుబ్జ అనగా నేటి కనౌజ్ నివాసి. వేదాధ్యయనము చేతను, విధి నియమముల పాలనము చేతను అతడు పరిపూర్ణులకు బ్రాహ్మణుడైనట్లు తల్లిదండ్రులు శిక్షణ నొసగిండిది. కానీ
పూర్వకర్మ వశమున ఆ యవనవంతుడు ఒక బ్రాహ్మణుడు ఒక వేశ్యకు ఆకర్షితుడై ఆమె సాంగత్య కారణమున పతనము చెంది విద్యుక్త ధర్మమును పరిత్యజించెను. ఆ వేశ్య వలన అతడు 10 మంది పుత్రులను పరిశెను. వారిలో చివరి వానికే నారాయణుడు అని పేరు. మృత్యు సమయమున తనను కొనిపోవ యమబాటలు అర్థించగా కనిష్ట పుత్రుని యందు అతి మమకారం కలిగిన అతడు బిగ్గరగా నారాయణ అని అరిచెను. ఆ విధముగా అతడు ఆది నారాయణ్ణి అనుభవాన్ని స్మరించడం జరిగింది. నారాయణుని పవిత్ర నామమును అతడు అపరాధ రహితముగా స్మరింపకపోయినను ఏదో ఒక రకముగా నామస్మరణము చేయగలిగాను. అతడు అట్లు నారాయణ నామమును ఉచ్చరించినంతనే విష్ణుదూతలు రంగప్రవేశము చేసిరి. పిదప విష్ణుదూతలకు యమదూతలకు సంవాదము జరిగింది. ఆ సంవాదము తిలకించిన అజామిరుడు ముక్తుడయ్యను. ఆ ప్రకారం అతడు కామ్యకర్మల యొక్క చెడు ప్రభావమును మరియు భక్తి యోగ విధానం యొక్క ఔన్నత్యమును తెలుసుకొనగలిగాను. హరే కృష్ణ ప్రభు. ఈరోజు గీతా దాంట్లో మాతాజీని అడిగాను ప్రభు, నేను అజామిరుడు ముందు పుణ్యకార్యం చేసిన తర్వాత పాపకర్మలు లాస్ట్ లో చివరికి నారాయణ అన్న మాత్రాన ముక్తిని పొందారు. మరి భరతుడు ఎందుకు మాతాజీ 2 జన్మలు ఎత్తేశారు అని చెప్పని అడిగాను. సో చివరిలో ఏం చేస్తాము అనేటువంటిది ఇంపార్టెంట్ మాతాజీ. అంత్య సమయంలో మన కర్మలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకే, సో అజామిలుడు యాక్చువల్ గా మనకి ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం మనము నామాభాస స్టేజ్ గురించి మాట్లాడాం. ఓకే, నామాపరాధ స్టేజ్ నుంచి నామాభాస స్టేజ్కి మనము రావాలి. నామాపరాధ స్టేజ్ ఏంటంటే అపరాధ పూరితమైనటువంటి నామ ఉచ్చారణ, నామ జపం. ఓకే, అపరాధాలతో చేసేటువంటి నామం అంటే ఎవరో హరే కృష్ణ అంటున్నారు, నేను వానికి వెళ్ళి చూసి ఓ ఈయన చూడు ఈయన హరే కృష్ణ అంటున్నాడు అని నవ్వాను, అది అపరాధంతో చేస్తున్నటువంటి నామ స్మరణ. ఓకే, లేదంటే భగవంతుడు శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు అనేటువంటి భావన లేకుండగా శ్రీకృష్ణ అంటాం. అంటే కృష్ణుడిని దేవాదిదేవుడు అని నమ్ముతూ శ్రీకృష్ణ అంటాం వేరు, కృష్ణుడు దేవాదిదేవుడు అవునో కాదో తెలియదు అనుకుంటూ శ్రీకృష్ణ అనడంలో రెండిట్లోనూ మార్పు ఉంది. రెండిటి వల్ల వచ్చేటువంటి ఫలితాలు వేరుగా ఉంటాయి. ఓకే, ఇక్కడ అజామిలుడు చేసినటువంటి నామస్మరణ ఏదైతే ఉందో అపరాధ పూరితమైనటువంటి నామస్మరణ, అపరాధ రహితమైనటువంటి నామస్మరణ కాదు. అయితే మనకి శాస్త్రంలో ఏం చెప్తున్నారు అని అంటే అపరాధ రహితమైనటువంటి నామస్మరణ చేస్తే మీకు ముక్తి వస్తుంది. అపరాధ పూరితమైనటువంటి నామస్మరణ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ మీకు ముక్తి కలిగేటువంటి అవకాశం వస్తుంది. ఓకే, అంటే భవిష్యత్తులో మీరు ముక్తిని పొందడానికి అవసరమైనటువంటి అవకాశాలు మీకు ఇవ్వబడతాయి. ఇది శాస్త్రం. సో ఇక్కడ అజామిలుడు ఏం చేశాడు, అంత్య సమయంలో నారాయణ్ణి స్మరించాడు, కానీ నారాయణ నామాన్ని స్మరించాడు కానీ నారాయణుడిని కాదు, తన కొడుకు అయినటువంటి నారాయణ్ణి స్మరించాడు. ఓకే, కానీ పేరు మాత్రం నారాయణే. కాబట్టి అపరాధ పూరితమైనటువంటి భగవంతుడి యొక్క స్మరణ ఇది. అంటే భగవంతుడు ఉద్దేశంతో కాదు, కానీ వేరే ఎవరినో ఉద్దేశించి, కానీ భగవంతుడి పేరుని ఉచ్చరించాడు. కాబట్టి భగవంతుడి పేరుకున్నటువంటి పవిత్రత ఎంతో చూడండి, ఆ పవిత్రత వలన మనకి ఎంత లాభం కలుగుతుందో చూడండి. మనం అపరాధ పూరితంగా కృష్ణ అన్న, అపరాధ పూరితంగా నారాయణ అన్న మనకు వచ్చేటువంటి లాభము అజామిలుడి ద్వారా మనకి తెలుస్తుంది. కానీ అజామిలుడికి ముక్తి రాలేదు, అజామిలుడికి మరొక అవకాశం వచ్చింది. అయితే పశ్చాత్తాప పొందేటువంటి అవకాశం వచ్చింది, ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. భగవంతుడు నీకు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నప్పు అన్నారు. ఎందుకో బెనిఫిట్ ఆఫ్ డౌట్, విష్ణుదూతలు మరి ఈయన అన్నటువంటి నారాయణ ఎవరిని ఉద్దేశించి అన్నాడు, ఒక్క నిమిషం అండి, అరుపులాపి ఆవేశం. ఓకే, సో ఈయన ఎవరిని ఉద్దేశించి ఈయన నారాయణ అనేటువంటి నామాన్ని తీసుకున్నాడు ఏమో మనకి తెలియదు. బహుశా నిజంగా భగవంతుడిని ఉద్దేశించే నారాయణ అనే పదం తీసుకున్నాడేమో కదా, అందుకని ఆయనకి భగవంతుడిని ఉద్దేశించి నారాయణ అనేటువంటి పదాన్ని తీసుకుంటే రావాల్సినటువంటి ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొటెక్షన్ విష్ణుదూతుల ద్వారా యమదూతల నుంచి రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాము అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ అజామిలుడు మళ్ళీ తిరిగి అలాంటి పాపాలే చేశాడా,
నారాయణ అనేటువంటి పదాన్ని ఉచ్చరించిన తరువాత క్షణం నుంచి ఎలా ఉన్నాడు అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ నారాయణ అనేటువంటి నామం యొక్క ఫలితాన్ని పొందాలి అని అంటే ఆ నారాయణ అనేటువంటి ఫలి నామాన్ని ఉచ్చరించిన మరుక్షణం నుంచి మళ్ళీ మనం ఎలాంటి పాపాలు చేయకూడదు. ఎందుకంటే ఒక్కసారి భగవంతుడి యొక్క నామస్మరణ చేయకనే మన యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి. సో జయశ్రీ మాతాజీ ఉన్నారా క్లాస్లో? జయశ్రీ మాతాజీ ఒక ప్రశ్న అడిగారు ఇంకా కదండి. లక్ష్మణ స్వామి ప్రభు ఉన్నారా? ఓకే ఓకే. సో మరి అంత్య సమయంలో ఎన్ని పాపాలు చేసి ఉన్నప్పటికీ అంత్య సమయంలో నారాయణ అంటే సరిపోతుందా? పాపాల యొక్క ప్రతిఫలాలను అనుభవించాల్సినటువంటి అవసరం లేదా? నరక లోకాలకి వెళ్లాల్సిన పని లేదా అనేటువంటిది ప్రశ్న. అవసరం లేదు. ఎందుకు అంటే నారాయణ అనేటువంటి మాట మనకున్నటువంటి పాపాలన్నింటినీ తొలగించేస్తుంది. కానీ ఆ మాట అన్న తర్వాత ఇంకో పాపం చేయకూడదు మరణించే లోపులో. ప్రభుజీ అక్కడ కొడుకును ఉద్దేశించే కదా ప్రభుజీ పిలిచాడు. కొడుకును ఉద్దేశించే పిలిచినా కానీ నారాయణ అనేటువంటి పేరుకు ఉన్నటువంటి బలం అలాంటిది, పేరుకు ఉన్నటువంటి పవిత్రత అది, పేరులో ఉన్నటువంటి మహిమ అది. ఓకే. సో అయితే ఈ పేరును ఉచ్చరించిన తరువాత క్షణం నుంచి కనుక ఏ తప్పు చేయకుండా ఉంటే, ఏ పాపము చేయకుండా ఉంటే నీకు ఆ ఫలితం అనేటువంటిది వస్తుంది. జనరల్ చూడండి, అంతిమ క్షణంలో భగవంతుని స్మరించడం అనేటువంటిది చేస్తాం. అంతిమ క్షణంలో భగవంతుని స్మరించిన తర్వాత మన ఏ కర్మ ఉండదు ఇంకా కదా, మనం చేయబోయేటువంటి పాపం ఏమి ఉండదు ఇంకా, ప్రాణాన్ని వదిలేస్తాం. కాబట్టి మనం భగవద్ధామానికి వెళ్తాం. ఎందుకంటే అప్పటి వరకు చేసినటువంటి పాపాలన్నీ ఆ నామస్మరణతో పోతాయి. అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్తాం. కానీ బ్రతికే ఉన్నాం అనుకోండి, నారాయణ అన్న తర్వాత కూడా బ్రతికే ఉన్నాం అనుకోండి, బ్రతికే ఎన్ని పాపాలు చేసినా కూడా కొడుకుని ఉద్దేశించి పిలిచినా నారాయణ పిలిచినట్టే అనిపించింది అక్కడ. అవును. సో ఇప్పుడు ఆ తర్వాత మరి మళ్ళీ గీతలో కూడా ఒక శ్లోకం కదా బాబుజీ. అవును. అంత్యకాలేచ్చి కలేవం అహం తం సాపవేయో మోక్షయిష్యామి మా శుచః. సో ఆ విధంగా మనము అంత్య సమయంలో నారాయణని స్మరించాలి అని అంటే మన యొక్క సాధన కూడా, జీవితాంతం కూడా మనం నారాయణ స్మరణ చేయాలి. అప్పుడు మాత్రమే అది అంత్య సమయంలో స్మరించేటువంటి అవకాశం ఉంటుంది, లేదంటే కనుక అది రాదు. ఓకే. అదే మరి ఇప్పుడు జడభర్తుడి విషయంలోకి వచ్చేసరికి ఏం జరిగింది? జడభర్తుడి విషయంలో చివరికి వచ్చే సమయానికి భగవంతుడిని స్మరించలేదు, జింక పిల్లని స్మరించాడు. తేడా అర్థమైంది మాతాజీ? ఓకే. అందుకనే జింక పిల్లని స్మరించడం వల్ల జింక శరీరాన్ని పొందాడు. అజామిలుడు ఒకవేళ గనక అపరాధరహితంగా స్మరించినట్లయితే గనక ఆ క్షణమే ఆయనకి ముక్తి వచ్చి ఉండేది. కానీ అపరాధ పూరితంగా ఇది చేశాడు కాబట్టి మళ్ళీ తర్వాత ఇంకో 30 సంవత్సరాలు బ్రతుకుంటారు అజామిలుడు. ఇంకొక 30 నుంచి 35 సంవత్సరాలు, 8 సంవత్సరాలు అనేది ఇక్కడ వస్తుంది. తర్వాత అన్ని సంవత్సరాలు బ్రతుకుంటాడు. అప్పుడు ఆయన బద్రీనాథ్ వెళ్ళి పూర్తిగా భక్తి యోగంలో ఉండి మళ్ళీ ఇంకొక తప్పు చేయకుండా తన కర్మలన్నింటినీ కూడా భగవంతుడికి అర్పిస్తూ భక్తి యోగంలో కర్మలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే ఆయన ముక్తుడయ్యాడు. ఓకే ఓకే మాతాజీ. ఈ విధంగా యమదూతల నుంచి ఏ విధంగా రక్షింపబడ్డారు అనేటువంటి విషయం మనకి అధ్యాయంలో వస్తుంది. ఫాస్ట్ గా ఒక 2-3 శ్లోకాలు చదువుకున్నాం మాతాజీ ఈరోజు క్లాస్ ముగించే లోపల. మొదటి శ్లోకం, శ్రీ పరీక్షర్వాచ నివృత్తి మార్గ కదిత అధౌ భగవతాయ దా క్రమయోగోపలబ్ధేన బ్రహ్మణా యద సంశ్రుతిః. శ్రీదేవి మాతాజీ కాదు, శ్రీదేవి మాతాజీ చదువు. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. పరీక్షన్ మహారాజు పలికెను, దేవ సుఖదేవ గోస్వామి, ముక్తి పదమును నివృత్తి మార్గము నీవు ఇదివరకే వివరించితివి. ఆ పదమును అనుసరించుట ద్వారా మనుజుడు క్రమముగా మోహోన్నతములకు బ్రహ్మలోకమును చేరినవాడై అచ్చటి నుండి బ్రహ్మతో పాటు ఆధ్యాత్మిక జగత్తును చేరగలడు. ఆ విధముగా భౌతిక జగత్తునందరి జన్మ మృత్యు వలయము నుండి అతడు బయటపడగలడు. నివృత్తి మార్గం, నివృత్తి మార్గం గురించి ఇక్కడ మళ్ళీ మాట్లాడుతున్నారు. ప్రవృత్తి నివృత్తి మీనింగ్ ఏంటండి? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ప్రవృత్తి అంటే డైరెక్ట్ ప్రవృత్తి మార్గం అంటే వైశ్య అట్లా అన్ని అలా వెళ్ళిపోయి బ్రాహ్మణ దాకా వెళ్ళి చేయడము,
నివృత్తి అంటే ఇవంతా లేకుండా భక్తి మార్గంలో చేయడం అని అది కూడా అనేక అంచెలంచెలుగా చేరేది ప్రవృత్తి అంచెలంచెలుగా నివృత్తి మార్గం ఏమో డైరెక్ట్ అనమాట అని చెప్పారు. యాక్చువల్గా నిజమైనటువంటి భక్తి ఏమిటి అని అంటే మనం చెయ్యాల్సినవి ఏంటో తెలుసుకోవాలి, చెయ్యకూడనివి ఏంటో కూడా తెలుసుకోవాలి. ఓకే, చెయ్యాల్సినవి ఏంటో మాత్రమే తెలుసుకొని చేసేటువంటి భక్తి ప్రవృత్తి మార్గం. ఓకే, నివృత్తి మార్గం అంటే చెయ్యాల్సినవి ఏంటో తెలుసుకోవడంతో పాటు చెయ్యకూడనివి కూడా తెలుసుకొని వాటిని కూడా ఆచరించడం ఏదైతే ఉంటుందో అది నివృత్తి మార్గం. ఓకే, అయితే ఇక్కడ యోగులు ఎవరైతే ఉంటారో, అష్టాంగ యోగ విధానాన్ని అవలంబించేటువంటి యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నివృత్తి మార్గంలో ఉంటారు. అంటే చెయ్యాల్సినవి ఏమిటి అనేటువంటి వాళ్ళు తెలుసుకోరు, ఓన్లీ చెయ్యకూడనివి ఏమిటో తెలుసుకుంటారు. అందుకనే వాళ్ళు ఇంద్రియాలను ఉపయోగించరు. ఇంద్రియాలతోటి మనం ఏం చేస్తాం, భక్తి యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కర్మలు చేస్తాం, ఆ కర్మలు భక్తి యోగంలో కర్మలు చేస్తాం. సో ఆ విధంగా మనము భగవంత్ సేవగా మనం కర్మలు చేస్తాం. కానీ అష్టాంగ యోగం చేసేటువంటి లేకపోతే యోగ సాధన చేసేటువంటి వ్యక్తులు ఏం చేస్తారు, చేయాల్సిన కర్మల్ని వదిలేసి చెయ్యకూడని కర్మలు ఏంటో తెలుసుకుని వాటిని కూడా చేయకుండా ఉంటారు. అంటే వాళ్ళు చేయాల్సిన కర్మలు ఉండవు, చేయకూడని కర్మలు ఉండవు. దానివల్ల ఏం ఏమవుతారంట వాళ్ళు, వాళ్ళు బ్రహ్మలోకం వరకు వెళ్తారు. బ్రహ్మలోకంలో కొంతకాలం ఉంటారు. బ్రహ్మతో సహా ఎప్పుడైతే ప్రళయం సంభవిస్తుందో, అంటే ఒకనొక ప్రళయంలో బ్రహ్మలోకం కూడా పోతుంది. అంటే బ్రహ్మకి 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వచ్చేటువంటి ప్రళయం ఏదైతే ఉంటుందో అప్పుడు బ్రహ్మలోకం కూడా పోతుంది ప్రళయంలో. ఆ సమయంలో బ్రహ్మలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అంటే ఈ యొక్క అష్టాంగ యోగ విధానంలో పరిపూర్ణత సాధించినటువంటి వ్యక్తులు బ్రహ్మలోకం వరకు వెళ్ళి, అంటే అప్పటికి ఏంటన్నట్టు వాళ్ళు అన్ని రకాల అష్టసిద్ధులు అన్ని రకాల సిద్ధులు కూడా సాధించి ఉన్నటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళందరూ, బ్రహ్మలోకం వరకు వెళ్ళి బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల కాలం పూర్తయ్యేంత వరకు అక్కడ ఎదురు చూసి బ్రహ్మతో పాటు నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళిపోతారు. ఓకే, సో అష్టాంగ యోగులు పొందేటువంటి ముక్తి ఇది. అంటే ఇంద్రియ నిగ్రహం మాత్రమే చేసి సేవ అనేటువంటి పదాన్ని వదిలేయడం వలన వాళ్ళకి కలిగేటువంటి ముక్తి నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం. ఈ నిరాకార బ్రహ్మంలో లీనమైపోయినటువంటి యోగులు తిరిగి మళ్ళీ భౌతిక లోకానికి, ఎప్పుడైతే సృష్టి ఆరంభమవుతుందో మళ్ళీ బ్రహ్మదేవుడు కూడా తిరిగి వస్తాడో అప్పుడు మళ్ళీ బ్రహ్మతో పాటు తిరిగి వచ్చేస్తారు. ఓకే, సో ఇది ఇక్కడ మనకి చెప్తున్నారు. అంటే చెయ్యకూడనటువంటి పనులని చేయకుండా ఉండడం, అంటే ఇంద్రియాలను ఉపయోగించి కోరికల్ని తీర్చుకోకుండా ఉండడం. అది అదే భక్తి యోగంలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు, ప్రవృత్తి నివృత్తి కలిపేస్తాడు. చెయ్యకూడనివి తెలుసుకుంటాడు, చెయ్యాల్సినవి తెలుసుకుంటాడు, చెయ్యాల్సిన వాటిని భక్తిలో చేస్తాడు, చెయ్యకూడని వాటిని వదిలేస్తాడు. ఓకే, ఈ విధంగా భక్తి యోగంలో చేసినటువంటి వ్యక్తి చాలా ఈజీగా ముక్తిని పొందుతాడు. బ్రహ్మలోకంలోకి వెళ్ళి 100 సంవత్సరాల పాటు అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి 100 సంవత్సరాల ఆయు పరిమాణంలోనే శరీరాన్ని వదిలేయగానే ముక్తిని సాధించేస్తాడు. అష్టాంగ యోగం ఎంతో కష్టపడితే తప్ప సాధించలేము. ఎంతో కష్టపడి తనకున్నటువంటి శరీర సుఖాలన్నింటినీ కోల్పోయి 1000 సంవత్సరాల పాటు తపస్సులు చేసి బ్రహ్మలోకం వరకు చేరుకుని అక్కడ మళ్ళీ 1000 లక్షల సంవత్సరాలు ఎదురు చూస్తే తప్ప పొందనటువంటిది, అంతకంటే గొప్ప గమ్యాన్ని ఒక భక్తి యోగి అంత కష్టపడకుండగానే సుఖంగా భగవంతుని ప్రసాదాన్ని భుజిస్తూ చప్పన్ భోగు తింటూ భగవద్ధామానికి ఈ శరీరాన్ని వదలగానే వెళ్ళిపోతాడు 100 సంవత్సరాల కాలంలోనే. ఓకే, అది భక్తి యోగి యొక్క గొప్పతనం. ఓకే మాతాజ్ చదవండి. సో ఇలాంటి వాడు బ్రహ్మలోకానికి చేరితే మరి అలాంటి వాళ్ళు కూడా భౌతిక జగత్తులో జన్మ మృత్యు వలయాన్ని ఏ విధంగా తప్పించుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మళ్ళీ పరీక్షణ్ మహారాజు ప్రశ్నిస్తున్నారు. ఓకే ప్రభు, హరే కృష్ణ. భాష్యం, పరీక్షణ్ మహారాజు వైష్ణవుడు కనుక పంచమ స్కందము చివరన వివిధ నరకలోకముల వర్ణనను వినినంతటా ఏ విధముగా బద్ధజీవులను మాయాబంధ విముక్తులను గావించి భగవద్ధామమును చేరవచ్చునన్న విషయమున మిగుల చింతితుడయ్యను. కనుకనే నివృత్తి మార్గమును గూర్చి అతడు తన గురుదేవుడకు సుఖదేవునకు గుర్తు చేసెను. ఆ ముక్తి పదమును సుఖదేవ గోస్వామి పరీక్షితునకు ద్వితీయ స్కందమును వివరించెను. మృత్యు సమయము అరుదించగా సుఖదేవుని కలుసుకొనగలిగిన పరీక్షిత్తు అట్టి గంభీరమగు సమయమున నివృత్తి మార్గమును గూర్చి అతనిని ప్రశ్నించెను. ఆ ప్రశ్నను మెచ్చుకున్న సుఖదేవుడు పరీక్షిత్తును అభినందించుచు ఇట్లు పలికెను. బరియానేషతే ప్రశ్న కృతో లోకహితం నృప ఆత్మవిత్సం మత పుంసాం శ్రోతవ్యాదిషు యపర
రాజా సమస్త జనులకు పరమ హితకరమైనందున నీ ప్రశ్న మహిమాన్వితమై ఉన్నది. ఈ ప్రశ్నకు గల సమాధానమే అతి ముఖ్య శ్రవణ విషయమై సర్వ ఆత్మవిధులచే ఆమోదించబడినది. భాగవతము 2.1.1 ఉంది. చదివిన ప్రభుజీ, బద్ధ స్థితిలో ఉన్న జీవులు పలు నారకీయ స్థితులలో యాతనలను అనుభవించుటకు బదులు ముక్తి పదమును అనగా భక్తి యోగము చేపట్టకపోవట పట్ల పరీక్షన్ మహారాజు ఆశ్చర్యమును వ్యక్తపరచను. ఇది వైష్ణవుని లక్షణము. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ. వైష్ణవుడు దయాసాగరుడు. అతడు పరదుఃఖ దుఃఖి, అనగా ఇతరుల దుఃఖమును గాంచి దుఃఖితుడగువాడు. కనుకనే నారకీయ జీవనమున యాతనలు అనుభవించుచు బద్ధ జీవుల ఎడ కరుణ కలవాడి పరీక్షతో నివృత్తి మార్గ వివరణను కొనసాగింపుమని సుఖదేవ గోస్వామితో పలికెను. ఆ పదమును సుఖదేవుడు శ్రీమద్ భాగవతం యొక్క ఆదిలో వివరించి ఉండెను. ఈ సందర్భమున అసంశృతి అను పదము ప్రధానమైనది. జనన మరణ పదమును కొనసాగుటే సంశృతి అనబడును. కాని అసంశృతి అన్నది నివృత్తి మార్గమును అనగా ముక్తి పదము సూచించును. ఆ పదముచే మనుజుడు జనన మరణ చక్రము అంతరించి క్రమముగా అతడు బ్రహ్మలోకమును చేరును. ఒకవేళ అతడు ఉన్నత లోక వాంఛ చెల్లేనట్టి విశుద్ధ భక్తుడైనచో భక్తియుత సేవా ఫలముచే శీఘ్రమే భగవద్ధామమును చేరును. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి. కనుకనే పరీక్షన్ మహారాజు బద్ధజీవుని కొరకు గల ముక్తి పదమును గూర్చి సుఖదేవ గోస్వామి నుండి వినుటకు మిగుల కుతూహల పడెను. చదివిన ప్రభు, ఆచార్యుల అభిప్రాయం అనుసరించి కర్మయోగోపలబ్ధేన అను పదము సూచించినదేమనగా తొలుత కర్మయోగం అనుసరించి పిదప జ్ఞాన యోగమును, ఆ పిదప చివరగా భక్తి యోగ పదమును చేరి మనుజుడు ముక్తుడగును. అయినను భక్తి యోగం ఎంతటి శక్తివంతమైనదనగా అది కర్మయోగము లేదా జ్ఞాన యోగముపై ఆధారపడదు. స్వయంగా భక్తి యోగమే ఎంతటి శక్తివంతమనగా కర్మయోగ సంపత్తి లేనట్టి అధర్మ పరుడైనను జ్ఞానయోగ సంపత్తి లేనట్టి నిరక్షరాస్తుడైనను కేవలము దానిని అంటిపెట్టుకున్నంత మాత్రము చే నిస్సందేహముగా భగవద్ధామమునకు వెడలగలడు. మామే వైశ్యస్య సంశయః. భక్తి యోగ విధానం చే మనుజుడు నిస్సందేహముగా ఆధ్యాత్మిక జగత్తునకు చేరగలడని శ్రీకృష్ణుడు భగవద్గీత 8.7 ఎందు పలికెను. అయినను యోగులు నేరుగా ఆధ్యాత్మిక జగత్తును కాక ఇతర లోకములను చూడగోరి ఉందురు. కనుకనే వారు బ్రహ్మ వసించు లోకమును చేరుదురు. అది ఇచ్చట బ్రహ్మణ అను పదము చే సూచితమైనది. ప్రళయ సమయమున బ్రహ్మదేవుడు తన లోకవాసులందరితో పాటు నేరుగా ఆధ్యాత్మిక జగత్తును చేరును. ఈ విషయము వేదములంత ఇట్లు ధృవపరచబడినది. బ్రహ్మణ సహతే సర్వే సంప్రాప్తే ప్రతి సంచరే పరస్యాంతే కృతాత్మానః ప్రవిశంతి పరంపదం. బ్రహ్మలోకమునందున్న వారు తమ మహోన్నత స్థితి కారణమున ప్రళయ సమయమునందు బ్రహ్మతో పాటు నేరుగా భగవద్ధామమును కేగుదురు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో నివృత్తి మార్గము అంటే ముక్తి మార్గము. ముక్తి అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. స్వయంగా భగవద్ధామానికి వెళ్ళేటువంటి ముక్తి ఒకటైతే, భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళి భగవంతుడికి సేవ చేసేటువంటి ముక్తి ఒకటైతే, నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళేటువంటి ముక్తి ఒకటి. అష్టాంగ యోగులు కూడా నివృత్తి మార్గంలోనే ఉన్నారు, మనం కూడా నివృత్తి మార్గంలోనే ఉన్నాం. కానీ మనం ఉన్నటువంటి నివృత్తి మార్గం ఏమిటి అని అంటే భక్తి యోగం. అష్టాంగ యోగులు ఉన్నటువంటి నివృత్తి మార్గం ఏమిటి అని అంటే యోగం, అష్టాంగ యోగం, హఠయోగం. సో ఈ విధంగా ఈ యోగ విధాన ప్రక్రియ ద్వారా వాళ్ళు ముక్తిని పొందుతున్నారు. అంటే ఇప్పుడు పరీక్షన్ మహారాజు ఇంతకు ముందు చెప్పినటువంటి అన్నీ ఉన్నాడు. జీవులకు అందరూ అజ్ఞానంతో నరకాలను అనుభవిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకోగలిగాడు సుఖదేవ గోస్వామి ద్వారా. ఇలాంటి అజ్ఞానంలోకి ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు వాళ్ళు నివృత్తి మార్గంలోకి రావట్లేదు? భక్తి మార్గంలోకి ఎందుకు రావట్లేదు? ఎందుకు ఇలా నరకాలకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది జీవులందరికీ అనేటువంటి విషయాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎందుకు వాళ్ళు భక్తిలోకి రావట్లేదు? సో ఇది అయితే ఇక్కడ భక్తి యోగంలోకి వస్తే, లేకపోతే ఓన్లీ నివృత్తి మార్గాన్ని అంటే ఓన్లీ అష్టాంగ యోగ విధానాన్ని అవలంబించేటువంటి భక్తి, లేదంటే భగవత్ సేవగా యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ చేసేటువంటి భక్తి, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడాను మనం ఇక్కడ చూసాము. భక్తి అనేటువంటిది అన్నిటికంటే టాప్. అంటే కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, భక్తి యోగం. సో కర్మయోగం కంటే జ్ఞానయోగం, జ్ఞానయోగం తర్వాత ధ్యానయోగం, ధ్యానయోగం కంటే సారీ ధ్యానయోగం ఫస్ట్, కర్మయోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం. సో కర్మయోగం అనంటే కర్మలన్నీ భగవంతుడితో కనెక్ట్ చేసి చేసేటువంటిది. దానివల్ల ముక్తి వస్తుందా అంటే ముక్తి రాదు, కొంతవరకు పవిత్రత వస్తుంది, ఓకే, ప్యూరిటీ వస్తుంది, కల్మషాలు తొలగిపోతాయి. ఎప్పుడైతే ఇది నా కోసం చేస్తున్నాను అనేటువంటి భావనలో ఉంటే పూర్తిగా పాపాలే చేస్తున్నట్టు.
ఎప్పుడైతే ఇది మనం నా కోసమే చేస్తున్నా కానీ నేను భగవంతుడికి పెట్టి తింటాను అంటే ఇది కర్మయోగం అవుతుంది. అంటే ఎప్పుడైతే మనము పూర్తిగా భగవంతుడి కోసమే చేసి తింటామో అది భక్తి యోగం అవుతుంది. ఓకే, అంటే నాకు ఫలానా ఇష్టమైంది, నేను అది తినాలి అని అనుకుంటున్నాను కానీ భగవంతుడికి పెట్టి తింటాను, దానివల్ల వచ్చే రిజల్ట్ వేరుగుంటుంది. నాకు ఇష్టమో ఇష్టం లేదో సంబంధం లేదు, భగవంతుడికి ఇది ఇష్టం. ఎందుకంటే ఫలానా లీలలో భగవంతుడు దీన్ని చాలా ఇష్టంగా తిన్నాడు కాబట్టి నేను భగవంతుడి కోసం అది కొని భగవంతుడికి అర్పించి భగవంతుడు తిన్నాడు కాబట్టి అది భగవంతుడి ప్రసాదం కాబట్టి నేను తింటాను. ఇది అసలు పూర్తి ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, శుద్ధ భక్తి. సో ఇది భక్తి యోగం. సో ఇలాంటి ఒక కర్మలు చేసే స్థాయికి కనుక మనం వెళ్తే పూర్తిగా ఆధ్యాత్మిక లోకానికే వెళ్ళగలుగుతాం. లేదు అంటే కనుక బ్రహ్మలోకం వరకు వెళ్ళి అక్కడి నుంచి ఆధ్యాత్మిక లోకం అంటే బ్రహ్మజ్యోతి వరకు వెళ్తాం. ఓకే, అది ఇక్కడ మనకి తెలియచేస్తున్నటువంటి విషయం. ఓకే, టైం ఉంది మాతాజీ, ఇంకొక శ్లోకం చదువుదామా, రెండవ శ్లోకం. ప్రవృత్తి లక్షణశ్చైవ త్రైగుణ్య విషయో మునే యో అసావలీన ప్రకృతేర్ గుణసర్గః పునః పునః సత్యవతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మహాముని సుఖదేవ, గుణ సంపర్కము నుండి విడివడినంత వరకు జీవుడు సుఖ దుఃఖ భోగార్థము నానా విధములకు దేహములను పొందుచుండును. ఇక ఆయా దేహములను అనుసరించి అతనికి నానా రకములుగా అభిరుచులు కలుగుచుండును. నీవు ఇది వరకే తృతీయ స్కందమున వివరించినట్లు ఆ అభిరుచులను అనుసరించి అతడు ప్రవృత్తి మార్గమున సంచరించి స్వర్గాది లోకములను చేరును. ఓకే, ఇది ప్రవృత్తి మార్గం గురించి చెప్తారు. ఒకవేళ నువ్వు ప్రవృత్తి మార్గంలో ఉంటే కనుక అనేక రకాల శరీరాలు తీసుకుంటా, చివరికి దేవతా శరీరాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, స్వర్గలోకాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ప్రవృత్తి మార్గంలో. అంటే వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా మనం చేయగలిగినటువంటి ధార్మిక కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కనుక మనం చేసుకుంటూ వెళ్తే మన ఖాతాలోకి పుణ్యం వస్తుంది. ఈ పుణ్యాన్ని ఉపయోగించుకొని మనము స్వర్గలోకం వరకు వెళ్ళగలము అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే స్వర్గలోకం వరకు వెళ్ళినా దాని మీనింగ్ ఏంటంటే శరీరం తీసుకున్నామనే అర్థం. స్వర్గలోకం వెళ్ళటం అంటే భౌతిక శరీరం లేదని కాదు, భౌతిక శరీరంతోనే అక్కడికి వెళ్తాం. అలానే ఒకవేళ స్వర్గలోకం వెళ్ళకుండా ఈ లోకంలోనే ఒక గొప్ప ఫ్యామిలీలో పుట్టినా కానీ మళ్ళీ ఇంకొక శరీరం తీసుకుంటాం. ఈ విధంగా అనేక రకాలైనటువంటి శరీరాలు తీసుకుంటాం ఈ ప్రవృత్తి మార్గంలో అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఓకే, చదవండి. శ్రీకృష్ణ భగవాడు భగవద్గీత 9.25 అందు ఇటు పలికిన యాంతి దేవ వ్రతా దేవ పితృన్ యాంతి పితువ్రతాః భూతాని యాంతి భూతేజ యాంతి మధ్య జినోపిమా. దేవతలను పూజించేవారు దేవతలో జన్మితులు, పితృదేవతలను పూజించేవారు పితృదేవతలుగా చేరగా, భూత ప్రేతములను పూజించేవారు వాణి ఎందే జన్మితులు, కానీ నన్ను పూజించేవారు నాతోనే నివసించరు. గుణప్రభావం వల్ల జీవులు నానా రకములకు ప్రవృత్తులను ఉన్మకత కలిగి ఉండి వివిధ గతులను పొందుచుందురు. భౌతికాసక్తుడైనంత వరకు మనుషుడు స్వర్గలోకములకు విడలగూరును. భౌతిక జగత్తు పట్ల అతనికి గల ఆకర్షణయే దానికి కారణము. కానీ నన్ను అర్చించి వారు నన్నే చేర్చున్నారని దేవదేవుడు ప్రకటించి ఉన్నాడు. భగవంతుని గూర్చి భగవద్ధామమును గూర్చి ఏమీనూ తెలియని వారే ఉన్నతమ లౌకి పడేటకు యత్నించరు. కానీ ఈ భౌతిక జగత్తునందు నిరంతర జన్మ మృత్యులు తప్ప వేరేదినూ లేదనేది నిర్ణయమునకు వచ్చినప్పుడు మనుషుడు భగవద్ధామమునకు చేర ఎత్తిరించును. దానిని పొందిన పితపాతడు ఈ భౌతిక జగత్తును తిరిగి రాడు. యద్గత్వాలని వర్తంతే తద్ధామ పరమం మమ అనగా ఈ విషయం శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు పలికి ఉండి చైతన్య చరితామృత మచ్చలీల 19.151. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదేపాయ భక్తిలతా బీజ. కర్మానుసారము జీవులందరూ బ్రహ్మాండమంతటా పరిభ్రమించుతున్నారు. వారిలో కొందరు ఉన్నత లోకములకు వెడల్చుండగా కొందరు అధవ లోకములకు చదువుచున్నారు. ఆ రీతిగా పరిభ్రమించు కోట్లాది జీవులలో పరమ భాగ్యవంతుడ శ్రీకృష్ణాను అనుగ్రహమున పరమ ప్రామాణికుడకు గురుదేవుని కలుసుకునే అవకాశం పొందును. అంతటా గురు కృష్ణ కరుణచే అట్టి వాడు భక్తిలతా బీజమును పొందగలడు. కొన్ని మార్లు ఉన్నత లోకము చనుచు, మరికొన్ని మార్లు అధోలోకము చేరుచు
జీవులందరి బ్రహ్మాండం అంతటి పరిభ్రమించుతున్నారు. ఇదే భవరోగము, ఇది ప్రవృత్తి మార్గమని పిలువబడును. కానీ మనుషుడు బుద్ధిమంతుడైనప్పుడు నివృత్తి మార్గమును చేపట్టును. ఆ విధముగా అతడు ఈ భౌతిక జగత్తును తిరగాడుటకు బదులు భగవద్ధామును చేరును. అత్యంత ఆవశ్యకమైనది అది ఏ? హరే కృష్ణ ప్రభు. ఓకే, ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తికి భక్తిలత బీజము అనేటువంటిది కొంచెం కష్టమైనటువంటి విషయం. సో ఎవరైతే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుందో అలాంటి వాడికి గురువుని పరిచయం చేస్తారు. సో భగవంతుడి యొక్క అనుగ్రహం లేకుండా గురువుని పొందడం కూడా సాధ్యం కాదు. మనం ఏదో అనుకుంటాం, మనకి ఏదో దొరికేశారు అని అనుకుంటాం, అంత ఈజీ కాదు. భగవంతుడి యొక్క అనుగ్రహం లేనిది మనకి గురువుని పొందడం అనేటువంటిది కష్టం. అయితే మనం ఏమనుకుంటాం, గురువు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, ఏం చేసినా పర్వాలేదు, ఎవరిని పూజించినా పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, ఏం చేసినా ఒకటే అనేటువంటి భావనలో మనం ఉంటాం. కానీ శాస్త్రం మనకు అలా చెప్పట్లేదు. ఓకే, స్వయంగా శ్రీకృష్ణుడే భగవద్గీతలో అలా చెప్పలేదు. సో మనం ఏం చేసినా పర్వాలేదు అనుకునేటువంటిది మనం సృష్టించుకున్నటువంటి ధర్మం. కానీ అది మనకి శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించినటువంటి ధర్మం కాదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పారు? దేవతలను పూజిస్తావా, దేవతాలోకాలకి వెళ్తావు. పితృదేవతలను పూజిస్తావా, పితృలోకాలకి వెళ్తావు. భూత ప్రేతాలను పూజిస్తావా, భూత ప్రేతాల లోకాలకే వెళ్తావు. ఒకవేళ నన్ను పూజిస్తే నా లోకానికి వస్తావు. ఏంటి తేడా? భగవంతుడు కృష్ణుడు నా లోకానికి వస్తావు అంటున్నాడు. ఏ దేవతలను పూజించి దేవతాలోకాలకు పోవడం, కృష్ణుని పూజించి కృష్ణుడి లోకానికి పోవడం రెండు ఒకటి కాదా? అంటే ఒకటి కాదు. దేవతాలోకాలు కూడా అశాశ్వతమైనటువంటి లోకాలే. దేవతాలోకాలు కూడా భౌతిక లోకంలో భాగమే. దేవతాలోకాలకు వెళ్ళినటువంటి వాడు కూడా తిరిగి భౌతిక లోకంలోకి రావాల్సిందే. అంటే భూమి మీదకి రావాల్సిందే కర్మలు చేసి. అక్కడ కూడా శరీరాన్ని కోల్పోతారు, అక్కడ కూడా మరణం సంభవిస్తుంది, అక్కడ కూడా కష్టాలు ఉంటాయి, అక్కడ కూడా సుఖాలు ఉంటాయి. జన్మ, మృత్యు, జర, వ్యాధి, ఈ నాలుగు లేనటువంటి ప్రదేశం ఏం కాదు దేవతాలోకాలు. ఒకవేళ ఈ నాలుగు లేనటువంటి ప్రదేశానికి వెళ్ళాలి అని అంటే కృష్ణ లోకానికి వెళ్ళాలి. అదే కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు. సో నువ్వు నిజమైనటువంటి సమస్యని పరిష్కరించట్లేదు. నిజమైనటువంటి పరిష్కరణ సంస్కరించడము అని అంటే జన్మ, మృత్యు, జర, వ్యాధి నుంచి బయటపడడం. కానీ అది నువ్వు పరిష్కరించట్లేదు. సో నిజమైనటువంటి సమస్యను పరిష్కరించాలి అని అంటే నన్ను పూజించు అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను స్పష్టంగా తెలియజేశారు. కానీ ఇది మనం మర్చిపోతున్నాం. ప్రవృత్తి మార్గంలో ఉందాంలే, ప్రవృత్తి మార్గంలో ఉంటే మనకి పుణ్యకర్మలు చేసుకోవచ్చు, ఏదో ఒక రకంగా గొప్ప శరీరాన్ని పొందవచ్చు అని అనుకుంటాం. కానీ గొప్ప శరీరాన్ని పొందడము అంటే నిజమైనటువంటి సమస్యను పరిష్కరించినట్లేం కాదు. గొప్ప శరీరం కాదు, గొప్ప గొప్ప శరీరాలు పొందినా కానీ మరణం అనేటువంటిది తప్పదు. మరణించినటువంటి శరీరం ఎవరికైనా ఉందండి ఇప్పటి వరకు? ఎవరికీ లేదు. కాబట్టి మరణం అనేటువంటిది నిజమైనటువంటి సమస్య. మరణాన్ని అధిగమించడం అనేటువంటిది నిజమైనటువంటి సొల్యూషన్. ఆ సొల్యూషన్ని మనము ఓన్లీ నివృత్తి మార్గంలో మాత్రమే పొందగలము. ఆ నివృత్తి మార్గం అంటే భక్తి. ఎప్పుడైతే నువ్వు భక్తి చేస్తావో కృష్ణుడికి, అప్పుడు మనము భగవద్ధామానికి వెళ్తాము. తిరిగి జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేటువంటిది అవసరం లేదు. ఈ చక్రంలో మనం ఇరుక్కోము. తిరిగి తిరిగి శరీరాలు పొందాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ స్వయంగా భగవద్ధామానికే తిరిగి వెళ్ళగలం. అది ఇక్కడ మనకి రెండవ శ్లోకంలో తెలియజేస్తున్నటువంటి విషయం. ప్రవృత్తి మార్గంలో మనకు వచ్చేటువంటి నష్టం గురించి ఇక్కడ తెలియజేశారు. రేపటి నుంచి మళ్ళీ మూడవ శ్లోకం నుంచి కంటిన్యూ చేద్దాం. మదజీ కొంచెం రేపు స్పీడప్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. చెప్పండి మదజీ. ఏం లేదు ప్రభుజీ, ఇప్పుడు మనము జన్మ మృత్యు నుంచి తప్పించుకొని భక్తి మార్గంలో ఉండి మనం భగవద్ధామాన్ని చేరుతున్నాం ప్రభుజీ. ఇందాక చెప్పినట్లు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆధిపత్యం చెలాయించాలని, అంటే ఆయనలాగా సేవలు పొందాలని మళ్ళీ ఆ కోరిక అక్కడ జనిస్తుంది కదా ప్రభుజీ. జనించకూడదు. ఎట్లా తీసుకోవాలి ప్రభుజీ? అది యాక్చువల్గా ఇవన్నీ చేసి ఇంత శుద్ధిని పొంది అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఎలా అలాంటి కోరికలు వస్తాయి మాతాజీ రావు? ఓకే, అంత ఈజీ కాదు మళ్ళీ అలాంటి కోరికలు రావడం. ఎందుకంటే అక్కడ గుణాల యొక్క ప్రభావం అనేటువంటిది మనకి ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండదు కాబట్టి మనకు అలాంటి కోరికలు వచ్చేటువంటి అవకాశం. అందుకని కృష్ణుడు ఒక్కసారి నువ్వు నా లోకానికి వస్తే మళ్ళీ నీకు తిరిగి ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరం లేదు అంటారు. ఎందుకంటే ఈ లోకాలకి రావాలి వచ్చింది అనుకోండి, ఒకవేళ కృష్ణుడే స్వయంగా పంపిస్తారా తన సేవగా? ఏ విధంగా అయితే ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి పంపించి నాకు సేవ చేయండి అని దేవతా పొజిషన్లు ఇచ్చారో ఆ విధంగా, లేదంటే ఒక ఆచార్యులు ఏ విధంగా అయితే ఈ లోకంలో జన్మించి ఈ మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా కృష్ణ భక్తులుగా మార్చి ఏ విధంగా అయితే తన ధామానికి తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నారో, అప్పుడు కృష్ణుడు స్వయంగా తానే రాకుండా తన యొక్క ప్రతినిధిని అంటే గురువు రూపంలో తిరిగి భౌతిక లోకంలోకి వచ్చినా అది కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకు రావడం అనేటువంటి. ఓకే,
ప్రభుజీ లాగా అట్లా చేయాల్సింది చేయడం, మళ్ళీ ఆయన ఆజ్ఞ తీసుకుని పెట్టుకోవడం. హరే కృష్ణ ప్రభుజీ, కొంచెం మళ్ళీ కృష్ణ నామజపం చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, అమృత మాతాజీ వాళ్ళ మనవడి కోసం ఉంటే ఒకసారి ప్రేయర్ చేయండి మాతాజీ అందరూ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ 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 హరే రామ 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 హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే రామ హరే రామ 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 హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ ప్రభు. ఐదో శ్లోకం ఐదో కన్నం వారికి ఈ నరక లోకాలను గురించి విన్నప్పుడు మన ఈ జన్మ యొక్క ఇది నిరర్ధకమేమో అనిపిస్తుంది ప్రభు. కానీ ఇప్పుడు ఏదో ఒక తప్పు చేస్తాం, ఏదో ఒక విధంగా ఈ నరకలోకాలు అనేది తప్పేమో అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు పరీక్షణ మహారాజు సుఖదేవ గోస్వామిని ఈ ప్రశ్న వేసి అడిగిన తర్వాత మనసు ఉపశమనం కలిగి ఓహో ఇది భక్తి యోగంలో ఉన్నటువంటి గొప్పతనం ఇది అని చెప్పేస్తని మనకు అర్థం అవుతుంది ప్రభు. అందుకే మనకు ఉపశమనం కలిగిస్తారు. ఇక నుంచి మనం అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్ని ఇంకా మళ్ళీ మళ్ళీ భవిష్యత్తులో మనకి ఏ స్కందంలోనూ ఇంకా రాదు ప్రభు. అంతటితో అయిపోయింది. సో ఇక నుంచి అన్ని భక్తులు ఏ విధంగా రక్షింపబడ్డారు అనేటువంటిదే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే మీరు అప్పుడు చెప్పినప్పుడు కూడా